వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండి మారల వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్, రాజ్యసభలో వైలెంట్, లోక్సభలో సైలెంట్, వైసీపీ వ్యూహం ఏంటో ఏం అర్థం కాని పరిస్థితి. రాజ్యసభలో చూస్తే 6 సభ్యులు, లోక్సభలో చూస్తే రఘురామ మినహా 21 సభ్యులు. అక్కడ గట్టిగా వాయిస్ వినిపించాల్సింది, రాజ్యసభలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అది? రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. సార్, ఇప్పుడు ఇది నిజంగా ఆత్మహత్య లేకపోతే నిజంగా హత్య ఏంటి అనేటువంటిది చాలా సస్పెన్స్ ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో. లోక్సభలోనేమన్నా మౌనం దాల్చి ఉన్నారు, రాజ్యసభలోనేమన్నా ఒక్క విజయసాయిరెడ్డి గారు ప్లకార్డ్ ఎత్తుకొని వెంకయ్యనాయుడు గారు ముందుకు పోయి చైర్ ముందుకు పోయి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటి వ్యూహం? ఇది నిజంగా వ్యూహంతో కూడుకున్నటువంటి అంశమా, లేకపోతే భయంతో కూడుకున్నటువంటి అంశమా, లేదా ఒక వ్యక్తి ఎవరైతే విజయసాయిరెడ్డి యొక్క ఆలోచనతో కూడుకున్నటువంటి పోరాటమా ఏంటా అనేటువంటి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వ్యూహమా అంటున్నామంటే, త్రిబులార్ కోసం ఎక్కడైతే త్రిబులార్ని రేపు ఎక్స్పెల్ చేయటం, డిస్క్వాలిఫికేషన్ చేయటం కోసం ఒక పోరాటం మేము ఉన్నాము, మేము ఫైట్ చేయగలుగుతామని చెప్పేటువంటి ప్రయత్నం కోసం జరుగుతున్నటువంటి అంశమా అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది, లేదా ప్రత్యేక హోదా కావాలి అనేటువంటి అంశం కోసం మేము వాదన వినిపిస్తూనే ఉంటాము అని చెప్పడం కోసం పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేస్తున్నారా, లేదా మరింకేదైనా వ్యూహం ఉందా అనేటువంటిది ఇప్పుడు సస్పెన్స్. ఒక థ్రిల్లర్ సినిమా నడిచినట్టు నడుస్తుంది. ఎవరు వ్యూహాగానం, ఎవరికి ఒకసారి నచ్చినటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, పార్లమెంటు వేదికగా ఎవరు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ పార్లమెంట్లో ఎక్కడైతే రాజ్యసభలో ఎందుకు విజయసాయిరెడ్డి వెంకయ్యనాయుడు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నాడు, లోక్సభలో 21 ఉండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటిది చాలా మిస్టరీగా ఉంది. ఇందుట్లో అనేక మందితో చర్చించినప్పుడు సరే విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, సరే లోక్సభలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, అట్లాగే అమిత్ షా గారు ఇద్దరు కూర్చొని ఉంటారు కదా, ఎక్కువగా మ్యాక్సిమం వాళ్ళు అక్కడే ఉంటారు, అందుకని వాళ్ళు అక్కడ ఉన్నారు కావున వాళ్ళ ముందు ప్రొటెస్ట్ చేయటం అనేటువంటిది అది కొంత పార్టీకి కావచ్చు లేదా వ్యక్తులకు కావచ్చు ఇబ్బంది అయ్యుండి అందుకని ఆ భయంతో ఊరుకున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. లేకపోతే సరే రాజ్యసభలో 6 ఎంపీలు ఉన్నారు. ఎవరెవరు? మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, పిల్లి సుభాష్ చంద్రగారు కావచ్చు, లేకపోతే అయోధ్య రామరెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అట్లాగే పరిమళ్ నత్వానీ గారు కావచ్చు. సరే, పరిమళ్ నత్వానీ గారు అంటే వీళ్ళకి సంబంధం లేదు, సరే అదే కోటాలో ఇచ్చారు, ఆయన రమ్మన్నా కూడా రాడు, మీరు రమ్మంటే మీరు బోర్డు నాకు తెలుసులేని అంటారు, ఎందుకంటే ఆయన పూర్తిగా ఆయన బీజేపీ అమిత్ షా గారికి క్వార్టరీలో ఉండేటువంటి వ్యక్తి, అందుకని ఆయన రారు. సరే, వీళ్ళు 5 అన్నా ప్రొటెస్ట్ చేయాలి కదా, ఒక్కరే వెళ్ళటం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఒక్కరే వెళ్ళేటువంటి అంశంలో నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఎప్పుడూ కూడా మనం అక్కడ చూస్తే గతంలో రాజ్యసభలో గతంలో మనం చూసినప్పుడు ఎవరైతే కేవీపీ రామచంద్రరావు గారు ఒక చరిత్రలో ఒక అతను ఒక 10 ఆయన అధ్యాయం అద్భుతంగా నడిచింది. ఆయన రాజ్యసభలో ఎప్పుడూ ఒక ప్లకార్డ్ పట్టుకొని ఉండేవాడు, 2 పైకెత్తి కరెక్ట్గా పోడియం ముందే దాదాపు 2 పట్టుకొని ఉంటాడు, 2 కొన్ని రోజుల పాటు పట్టుకొని ఉంటాడు. దాంతో ఆయనకి నడుములు నొప్పి కూడా వచ్చేసింది. నిజం, ఆయన నడుములు నొప్పి వచ్చేసింది, పాపం బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు పాపం. ఇప్పుడు ఆయన అంతముందు ఉంది కానీ దీనివల్ల ఎక్కువ వచ్చింది అంటారు. అంటే ఆయన అక్కడి నుంచొని ప్రొటెస్ట్ చేస్తున్నారు, చేసినా కానీ ఏమీ ఫలితం లేదు. కానీ ఇప్పుడు ఈయన కూడా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సరే, ఇంకా ఇంకా అర్థాక వెళ్ళలేదు. కానీ అప్పుడు అందరు ఎంపీలు అందరూ కూడా కొంత ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఇది ఎందుకో కొంచెం విభిన్నంగా ఉంది. అంటే ఏంటి వ్యూహం, ఏంటి ఆలోచన? లోక్సభలో చేయకుండా రాజ్యసభలో చేయటం ఏంది? రాజ్యసభలో ఒకే ఒక్క పులి, ఎవరో విజయసాయిరెడ్డి ఆ పులి, మరి మిగిలిన వాళ్ళందరూ ఏంటి? ఎందుకు మౌనం? ఏముంది దాంట్లో? అంటే ఎందుకు ఆయన ఒక్కడికే ప్రత్యేక హోదా కావాలా? మిగిలిన వాళ్ళందరికి ప్రత్యేక హోదా అవసరం లేదా? మిగిలిన వాళ్ళందరూ పోలవరం డబ్బులు అవసరం లేదా? మిగిలిన వాళ్ళందరూ విభజన చట్టం ఆవిధాలు అవసరం లేదా? అంటే అవసరమే, మరి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో కొంచెం మాట్లాడుతున్నారు. ఏదో ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహం ఏంటనేది తెలియాల్సిన అవసరం ఉంది. సరే, ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ ఇంకో పెద్ద ఇంకో మాట ఏమన్నాడంటే, వెంకయ్యనాయుడు గారి దగ్గర ప్రొటెస్ట్ చేయటం వెనక గతంలో రాజ్యసభలో ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగేటప్పుడు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, ఎవరైతే సోనియా గాంధీ వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు జరిగినటువంటి అంశంలో అప్పుడు 5 కాదు 10 కావాలని చెప్పిన పైన పదే పదే చెప్పి అది బాగా రికార్డెడ్ అయ్యి చరిత్ర అంతా రాష్ట్ర ప్రజానీకానికి దేశ ప్రజలు వినిపించింది కావున అందుకని ఆయన ముందు గుర్తు చేయడం కోసం పదే పదే ఆయన కోసం ఆయన దగ్గరికి వెళ్తున్నారని చెప్పని అదొక ఆలోచన. సరే, ఏ ఆలోచన అయినా కానీ
ఇక్కడ మిగిలినటువంటి ఎంపీలు అందరూ వెళ్ళకుండా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్తున్నాడు రాజ్యసభలో? రాజ్యసభలో ఆయన ఒక్కడే వెళ్తున్నప్పుడు అసలు లోక్సభలో ప్రధాని ముందు ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అంశం ఉన్నప్పుడు మరి అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ప్రజలకి ఒక అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం పనిచేస్తుందా, లేదా ప్రజల అంశాన్ని పక్కన పెట్టి నిజంగా గనక ప్రత్యేక హోదా కోసం పోరాడితే, ప్రత్యేక హోదా సాధిస్తే అది రాజకీయాల్లో ఎక్కడైతే రాజకీయంలో ఎక్కడ హీరోయిజం అయిపోతుంది, అలా గనక నటించే విధంగా లేదా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం కనుక చేస్తే అది రాజకీయాల్లో ఆత్మహత్య అవుతుంది. హత్య అవసరం లేదు, ఆత్మహత్య అవుతుంది. మరి ఇటువంటి పరిణామాల్లో ఏ రకంగా ఏ విధంగా ఆలోచిస్తారో చూడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెషన్స్లోనే కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు, కీలకమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి పరిస్థితి అయితే ఉన్నది మురళి. ఎస్ సార్. సరిక తర్వాత అంశం చూస్తే సార్, విశాఖ భూమాయపై ఏసీపీ దాడులు ఎందుకోసం, ఎవరికోసం? అంటే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి కొంచెం హడావిడి చేస్తే అదంతా కూడా ప్రజల్లోకి ఒకలా వెళుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా సార్? అది విజయనగరంలో జరుగుతుంది సార్. దాదాపు 12 MRO కార్యాలయాలు జరుగుతుంది సార్. ఎవరు ఆధీనంలో ఉన్నాయి అవన్నీ, అక్కడ ఎవరు కీలకమైనటువంటి నేత, ఎవరు ఆ ఉత్తరాంధ్ర సీఎంగా, ఉత్తరాంధ్రకి నంబర్2గా, ఉత్తరాంధ్ర చేకచక్రాధిపత్యంగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? విజయసాయిరెడ్డి గారు. మరి విజయసాయిరెడ్డి గారు అక్కడ, ఆయన అక్కడ లేనప్పుడు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి MRO కార్యాలయాలపైన, 12 కార్యాలయాలపైన ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ రైట్స్ వెనక మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే అధికార పార్టీ అంటే విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక 3 వ్యక్తులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు, అంటే నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు పూర్తి ఆధారాలు కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, అవన్నీ వచ్చినప్పుడు పూర్తిగా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ 3 వ్యక్తులు అంటే సరే సాయిరెడ్డి గారి పేరు చెప్పుకున్నారా లేకపోతే ఇంకోరు పేరు చెప్తున్నారా తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికార యంత్రాంగం దగ్గర, జేసీ దగ్గర కావచ్చు లేదు ఇంకో దగ్గర కూర్చొని మొత్తం MRO ఆఫీసులు అన్నింటిలో ఉన్నటువంటి రికార్డ్స్లో ఎక్కడెక్కడ వివాదపరమైనటువంటి భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ 28A భూములు ఉన్నాయి, ఎటువంటి వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెప్పించుకొని వాళ్ళందరికీ వాళ్ళతోటి మాట్లాడటం, వాళ్ళందరికీ అసైన్డ్ భూములు అయితే మీరు 30% తీసుకోండి, 70% మేము తీసుకుంటా ఉంటాం, లేదు అక్కడ అలా కాకపోతే మీరు మొత్తం వదులుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఎక్వేషన్ కింద లెటర్లు పంపించటం, లేదు ఇంకొక రకంగా వాళ్ళని బెదిరించటం, లేదు ఈ ప్రభుత్వంలో అసలు మీకు ఎక్కడ కావున మీ మొత్తం భూమి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎంతో కొంతకి ఈ రేటుకి ఇచ్చేసేయండి అని చెప్పి ఇంకో రేటుకు తీసుకోవటం, ఇటువంటి అనేకమైనటువంటి ఫిర్యాదులు విశాఖలో ఉన్నాయి. సీతమ్మధార రెవెన్యూ డివిజన్లో అయితే 100 కేసులు పైన ఉన్నాయి. ఇలా ప్రతి మండల ఆఫీసులో కూడా, ప్రతి MRO ఆఫీసులో ఇటువంటి కేసులు అనేకం ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ పైన, అక్కడ జరుగుతున్నటువంటి రెవెన్యూ దందా పైన విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని త్రిబులార్ 2 క్రితమే చెప్పాడు. త్రిబులార్ చెప్పగానే ఏసీబీ రైడ్స్ జరిగినాయి. ఇదేమి చిత్రం అంటే ఆయన చెప్పింది వీళ్ళు పాటిస్తున్నారేమో నాకు తెలియదు, మరి అదైతే నాకు తెలియదు. కాకపోతే ఆ జరిగినటువంటి అంశానికి సంబంధించి అక్కడ ఇన్ని జరగటం అనేటువంటిది మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, 7 కాలంగా అంటే సంవత్సర కాలంగా మ్యుటేషన్ చేసినటువంటి ల్యాండ్స్ ఏంటి, క్లాసిఫికేషన్ ఇచ్చినటువంటి ల్యాండ్స్ ఏంటి, టైటిల్లో ఏ టైటిల్స్లో మార్పులు జరిగినాయి, పాస్బుక్లు వంటి వాటి కోసం ఎవరెవరు దరఖాస్తులు పెట్టుకున్నారు, ఎవరెవరికి అయినాయి, అందుట్లో ఏ విలువైనటువంటి ల్యాండ్స్కి అయినాయి అనేటువంటి వాటన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇవన్నీ జరిగినటువంటి వారిని పిలిపించి కూడా మాట్లాడుతున్నారు, ఏంటి మీరు ఏ విధంగా ఇచ్చారని. ఖచ్చితంగా ఇది బాగా ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. దీని వెనక ఎవరైతే త్రిమూర్తులుగా, విశాఖలో 3 త్రిమూర్తులు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు 3 అక్కడ తిష్ట వేసి రెవెన్యూ ఆఫీసులో రికార్డులు పెట్టుకొని రెవెన్యూ ఆఫీసులోనే మొత్తం ఫోన్లు చేసి సెటిల్మెంట్లు పిలిపించి సెటిల్మెంట్లు చేసి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖలో ఉంది. నిజంగా మనం చెబితే 100 ఫైల్స్ తీసుకొచ్చి అక్కడ పడేయచ్చు మనం. 100 ఫైల్స్ అంటే అంత అరాచకాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అమ్మమంటారు, లేకపోతే ఇవ్వమంటారు, పర్సంటేజ్ షేర్ తీసుకోమంటారు, లేదా మీ సంగతి తెలుస్తామంటారు. ఇటువంటి 100, ఒక్కొక్కరు 100 తక్కువ చేయాల. మరి ఆ 3 సంగతి విశాఖవాసులకి ఏ గోడనడిగినా, ఏ చెట్టునడిగినా, ఏ పుట్టనడిగినా, ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు
కాకపోతే ఏసీబీ ఏం చేసిద్దో చూసిన తర్వాత అప్పుడు మనం ఆ గుట్టు విప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ముగ్గురుకు సంబంధించినటువంటి అరాచకాల చిట్ట విప్పితే చాలా ఉదంతాలు బయటకు వస్తాయి. సరే అవన్నీ కూడా మనం వేచి చూసి చెప్దాము. ఎందుకంటే దీనికి సంబంధించి క్రాంతి కూడా ఉన్నట్టున్నాడు. క్రాంతి ఏంటి, మొత్తం 12 బృందాలు 12 కార్యాలయాల మీద వరుసగా జరుగుతున్నటువంటి అంటే 2 రోజులుగా ఏంటి, ఏమి చోదించారు, ఏమి ఛేదించారు, ఏమి తవ్వారు, ఏమి పట్టుకున్నారు, ఏమి తెచ్చిచ్చారు? గుడ్ ఈవినింగ్ సార్. నిన్న ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయిన ఏసీబీ సంబంధించి అధికారుల దాడులు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు విశాఖ విజయనగరం కలిపి దాదాపు 12 చోట్ల 12 బృందాలు ప్రత్యేకించి ఎంఆర్ఓ ఆఫీసులకి గెళ్లు వేసి మరీ కూడా వాళ్ళు రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఏదైతే మ్యుటేషన్ కానీ పాస్బుక్ విషయం కానీ సర్టిఫికెట్ల విషయం ఏదైతే బర్త్ సర్టిఫికెట్ల విషయం జారీలో గత సంవత్సర కాలం నుంచి కూడా జరిగిన అవకతవకలపైన ప్రధానంగా దృష్టి సారించినట్టు కూడా ఏసీపీ అధికారులు అయితే కొంతమేర సమాచారం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది సార్. ప్రధానంగా గత ఏడాది నుంచి కూడా మీరు చెప్పినట్టు ఇక్కడ త్రిమూర్తులు కావచ్చు, అటు ప్రభుత్వ పెద్దలు గతంలో ఏదైతే వారి ఆధిపత్య పోరులో ఈ ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్నాయి అనేది కూడా కొంతమేర సమాచారం అయితే అంటున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఇదేపటికి కూడా నిన్న ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన ఈ సోదాలకు సంబంధించి రాత్రి 10 గంటల వరకు సాగినాయి. అయితే మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ ఆ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తిగా గత సంవత్సర కాలం నుంచి కూడా రికార్డ్స్ అన్ని కూడా క్షుణ్ణంగా ఏసీపీ అధికారులు అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇటు విశాఖ వచ్చేపటికి విశాఖ రూరల్, అదేవిధంగా పెందుర్తి, అచ్యుతాపురం, దీనికి సంబంధించి సీతమ్మధార అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు సార్. సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇటు ఎగ్జిక్యూటివ్ గా క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ విలువైన భూములన్నీ కూడా గత పెద్దలుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని మరి వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదో మీరు విశ్లేషించినట్టుగానే వారి వర్గ ప్రజలందరినీ కూడా పంపించి భయభ్రాంతులు చేసి వారికి గనక ఆ భూమి నచ్చితే ఖచ్చితంగా ఏదో విధంగా తీసుకునే విధంగా కూడా అక్కడ చర్యలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా కొంత సామాన్యులు ఏదైతే జగనన్న ఇళ్ల పట్టాల విషయానికి సంబంధించి కూడా అనేకమైన ఫిర్యాదులు రావడంతో వాటిపైన కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అసైన్ భూమికి సంబంధించి వారి పేరు లేనప్పుడు మాకు ఇంత షేర్ ఇస్తే మీకు ఆ పేరుని దానిలో పెడతామంటూ కూడా బేరాలు కుదుర్చుకున్న సంఘటనకు సంబంధించి కూడా కొంతమంది బాధితులు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసిన ఘటన కూడా ప్రస్తుతం ఇంకొంతమంది బాధితులు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఇదేపటికి కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఏసీబీ అధికారులు కనుక నోరు విప్పితే ఏంటి అనేది కూడా కొంతమేర సమాచారం అయితే పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది సార్. రైట్, ఓకే క్రాంతి. మొత్తానికి అధికార యంత్రాంగం నోరు విప్పకపోవచ్చు కానీ ఎవరైతే బాధితులు, ఎవరైతే మోసపోయారో, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే వీళ్ళ చేత బాధించబడ్డారో, ఎవరైతే వీళ్ళ చేత శిక్షించబడ్డారో, ఎవరైతే వీళ్ళ చేత అవమానించబడ్డారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తారు. బయటకు వచ్చి వీళ్ళ పుట్టా విప్పుతారు. ఆ చిట్టా విప్పిన రోజున ప్రతిదీ కంప్లైంట్ అవుతుంది. ప్రతిదీ కంప్లైంట్ అయిన తర్వాత రోజులు ఇలా ఉండవు. ఒకేసారి ఎప్పుడు రోజులు మారుతూ ఉంటాయి. రోజులు మారినప్పుడు వీళ్ళకు దొరికినప్పుడు వీళ్ళు తాట తీస్తే వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళు తాట తీయరా? ఏం మురళి, ఎవరు దొరికినప్పుడు వాళ్ళ తాట వాళ్ళు తీస్తారు. ఇప్పుడు వాళ్ళు తాట తీసే పనిలో ఉన్నారు. అయితే న్యాయం అన్యాయం అనేటువంటి 2 ఉంటాయి. ఈ న్యాయం అన్యాయం అనేటువంటి వాటిని పరిశీలించుకోవాలి. నిజంగా అదేదో ప్రభుత్వ భూమో లేకపోతే ఇంకోటి భూమి అయితే ఎవరు పట్టించుకోరు. ఎవరో ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా ఆ రకంగా హైజాక్ చేసేస్తే ఇంక ఎక్కడ దానికి ఒక ఇది వస్తుంది? రాదు కదా. ఇది ఒక చర్చ అవుతూ ఉంది. సరే వివాదం ఉంది. సరే దీని మీద జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, దస్పల్లా భూములకు సంబంధించి అందులో కట్టుకున్నటువంటి స్థలాలు ఉన్నటువంటి వారికి సంబంధించి మీకు దీన్ని ఒక క్లారిటీ ఇవ్వటం కోసం ఒక్కొక్క ప్లాట్కి 2 కోట్లు కావాలని అడిగారట. మరి ఎన్ని ప్లాట్లు, ఎన్ని 2 కోట్లు, ఎన్ని 2 కోట్లు అయితే ఎవరికి వస్తుంది? ఏ అసలు ఇది ఒక ప్లాట్కి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు ఎకరాల్లో ఎక్కడ ఉండేది కదా. ఇప్పుడు ఒక ప్లాట్లో 400 గజాల ప్లాట్ పంచాయతీ, 500 గజాల ప్లాట్ పంచాయతీ, 2 ఎకరాల ప్లాట్ పంచాయతీ, 200 ఎకరాల ప్లాట్ పంచాయతీ. అంటే 500 గజాల ప్లాట్ పంచాయతీ చేయడానికి ఒక వర్గం, ఒక నాయకత్వం. 1000 గజాల పంచాయతీ చేయడానికి ఇంకొక నాయకత్వం. 2 ఎకరాల పంచాయతీ చేయడానికి ఇంకొక నాయకత్వం. 100 ఎకరాల పని చేయడానికి ఇంకొక నాయకత్వం. ఆహా, అద్భుతమైన ఆహా. సెగలు ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? అది ఉగ్రవాదులపైన నిఘా కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కానీ సాధారణ ప్రజల కోసం కాదు అని క్లారిటీ ఇస్తున్నారు. కానీ దాని మీద అనుమానాలు తొలగిపోవట్లేదు. అంటే పెగాసిస్,
అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. సార్, భూగోళం మొత్తం మీద, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూగోళం మొత్తం మీద ఎవరికైనా ఫోను ఉండి వాళ్ళని కనుక ఆ ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి అనుకుంటే ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా మనకు తెలవకుండా ఆ సాఫ్ట్వేర్ మన ఫోన్లోకి వెళ్ళిపోయి మన ఫోన్లో ఉన్నటువంటి డేటాని, ఏది మన ఫోన్లో మనం ఎవరితోటి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏమి చెప్తున్నాము అనేటువంటిది మొత్తం రికార్డ్ చేసి వాళ్ళకి అందజేసిద్ది డేటాని. అలాగే మన ఫోన్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్స్ ఏమున్నాయి, ఏం ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కూడా తెలియజేసిద్ది. వాటితో పాటు మనం అసలు యూట్యూబ్లో ఏం చూస్తున్నాము, వెబ్సైట్లో ఏం చూస్తున్నాము, ఏం వార్తలు చూస్తున్నాము మొత్తం తెలియజేసిద్ది. వీటితో పాటు ఎక్కడైతే మనం ఎక్కడైనా వీడియోలు తీసి కనుక లోపల మనం స్టోర్స్లో పెట్టుకొని ఉంటే ఆ వీడియోలు అన్నింటినీ కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఆ సాఫ్ట్వేర్ అక్కడ ఉన్నటువంటి సర్వర్కి ఇచ్చేసింది. దీంతోపాటు ఈ ఫోన్ మనం ఎక్కడ పెట్టుకొని ఉంటాము, నువ్వు నేను మాట్లాడుకుంటా ఉన్నాము, ఈ ఫోన్లో ఉన్నటువంటి కెమెరాని డైరెక్ట్గా అది ఆన్ చేసేసింది. ఈ ఫోన్లో ఉన్నటువంటి కెమెరాను ఆన్ చేసి ఈ కెమెరాలో ఉన్నటువంటి వీడియోని కూడా తీయగలిగిద్ది, లైట్ కూడా ఆన్ కాకుండా తీయగలిగిద్ది, రెండోది దాంట్లో ఉన్నటువంటి ఏం వీడియో తీసామో కూడా అది క్లియర్గా దానికి పంపించగలిగింది. ఇది కనుక నీకు డౌట్ వచ్చి, దీంట్లో ఏదో సాఫ్ట్వేర్ ఉందని డౌట్ వచ్చి నువ్వు కనుక ఓపెన్ చేసి చూడాలనుకుంటే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఆ నిమిషం డిలీట్ అయిపోయింది. ఇంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటిదే మెగాసిస్ సాఫ్ట్వేర్. ఇది ఇజ్రాయెల్ తయారు చేసింది. దీనికి సంబంధించి ది వైర్ ఇచ్చినటువంటి రిపోర్టు కథనము ఎక్కడైతే రాహుల్ గాంధీ అలాగే పలువురు జర్నలిస్టులు, పలువురు పార్టీ లీడర్లు, ప్రశాంత్ కిషోర్తో పాటు అనేక మంది ఫోన్ ట్యాపింగ్స్ జరిగి ఉన్నాయి. ఎవరైతే ది వైర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చేసినటువంటి అంశంలో ఎవరైతే తన పేరు ది వైర్కి సంబంధించి సిద్ధార్థ వరదరాజన్ ఆయన దాన్ని రిపోర్ట్ చేస్తే చివరికి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్లోనే ఉంది. అది గొప్ప విషయం. అంటే ఇది ఎవరు చేశారు, ఎవరు చేశారు, చేశారు అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, చెయ్యలేదు అని అధికార పక్షం చెప్తుంది. నిజంగా చెయ్యకపోతే ఇజ్రాయెల్లో ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ని అమ్మినటువంటి వాళ్ళు, మేము భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి మేము సాఫ్ట్వేర్ అమ్మలేదు అని చెప్పాలి కదా, చెప్పించాలి కదా. లేదు, ది వైర్ తోటి మాట్లాడి ఇది అభూత కల్పన, ఇది అవాస్తవం చెప్పాలి కదా, రెండూ జరగల. మూడోది వీళ్ళు ఏమైనా చేశారని చెప్తున్నారు, వాళ్ళు అదంతా అబద్ధాల ప్రచారం అని చెప్తున్నారు. ఇది జరుగుతుంది. ఏంటి అసలు ఇది, ఇంత పెద్ద అంశం ఈ భూగోళంలో ఉన్నటువంటి ఎవరిదేం చేయొచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది చేశారనేటువంటిది ఇప్పుడు ఆరోపణలు. దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఫోన్ అయినా ట్యాప్ చేయగలుగుతుంది కానీ భారతదేశంలో చేశారని చెప్పింది ఈ వైర్ చెప్తుంది, ప్రతిపక్షాలు మొత్తం ఆందోళన చేస్తున్నాయి, అధికార పక్షం మొత్తం అబద్ధాల పుట్ట అబద్ధాల మాటలు అని చెప్తుంది, ఏంటి అసలు దీనికి సంబంధించి మరి ఎక్కడో దగ్గర క్లారిటీ రావాలి కదా. ఇజ్రాయెల్నైనా ఒక క్లారిటీ ఇవ్వాలి, మేము చేయలేదు, మేము అమ్మలేదు భారతదేశానికి అని, లేదా ఇంకొకరికైనా వాళ్ళు చెప్పాలి. ఇంక ఏది చెప్పకుండా ఇది అబద్ధం అని అంటే ఎట్లా దీన్ని ఇచ్చేసే పరిస్థితి అసి గారు, వంశీ గారు? అంటే అది కేవలం భారతదేశమా లేదంటే ప్రభుత్వం వాడిందా అనేది కాదు, లేదా వైర్ కథనం మాత్రమే కాదు, ఫ్రాన్స్కు సంబంధించి ఫర్బిడెన్ స్టోరీస్ అనేది ఒక ఇండిపెండెంట్ మీడియా, ఆ మీడియా చేతికి 50,000 నెంబర్లు పెగాసిస్ ద్వారా హ్యాక్ అయ్యాయి. మొత్తం కూడా ఈ నెంబర్లకు సంబంధించిన వ్యక్తుల డేటా కానీ ఎవ్రీథింగ్, వాళ్ళ జీవితం అనేది పెగాసిస్ చేతిలో ఉందనేది ఒక రకంగా చెప్పొచ్చు మనం. అంటే ఎక్కడ ఏమాత్రం ప్రైవసీ లేని ఒక జీవితము. ఆ 50,000 నెంబర్లు ఎవరివి అని చెప్పి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకి సంబంధించి, మానవ హక్కుల సంస్థ, ప్రముఖ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆ సంస్థకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్కి దీన్ని పరిశోధన చేయాల్సిందిగా ఆ నెంబర్స్ని ఇచ్చారు, ఆ ఫర్బిడెన్ స్టోరీస్ అనే ఒక ఇండిపెండెంట్ మీడియా సంస్థ, వంశీ గారు. అయితే ఈ నెంబర్లు ఎవరివి, ఎక్కడ, ఇవన్నీ పరిశోధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆ పరిశోధనలో 18 మీడియా సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఆ 18 మీడియా సంస్థల్లో వాషింగ్టన్ పోస్ట్ ఉంది, పైనీర్ ఉంది, ఇక్కడ మన దేశానికి సంబంధించి ఫ్రంట్ లైన్ ఉంది, అదేవిధంగా వైర్ ఉంది, ఇలా మొత్తం 18 సంస్థలు కూడా అందులో
భాగమై ఆ నెంబర్లు ఏ దేశాలవి ఏంటి అని చెప్పి చూస్తే దాంట్లో ఒక 1736 నెంబర్ల వరకు ఫస్ట్ శాంపిల్గా ఫస్ట్ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో దాన్ని మొత్తం కూడా పరిశీలించినప్పుడు తొలత శాంపిల్గా తొలి రోజు 57 నెంబర్లు ఆ 57లో 37 పెగాసిస్లో ఉన్నట్లుగా ప్రూవ్ అయింది. ఆ 37 నెంబర్లలో దాదాపు 15 వచ్చి భారతదేశానికి సంబంధించిన నెంబర్లు. అందులో ఫస్ట్ రోజు ప్రూవ్ అయిన నెంబర్లలో రాహుల్ గాంధీది ఉంది, ప్రశాంత్ కిషోర్ది ఉంది, ఇలా అందరి నెంబర్లు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తొలి రోజే పార్లమెంట్లో మొత్తం కూడా, ఎందుకంటే ఆదివారం రాత్రి తొలి రిపోర్ట్ వచ్చినప్పుడు సోమవారం ఉదయం పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ ప్రస్తావించినప్పుడు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా ఉన్న అశ్విన్ వైష్ణవ్ ఆయన ఇదంతా కూడా కట్టు కదా, ఇది కుట్ర, ఇది పూర్తిగా భారతదేశ ప్రతిష్టని మసకబార్చడానికి చేసిన పని, ఇది అత్యంత ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి పార్లమెంటు ప్రారంభం రోజే ఇది ఎంచుకున్నారు అని చెప్పి ఆయన ప్రకటించారు. గారు ఆయన ప్రకటించిన అరగంటలో సెకండ్ రిపోర్ట్ వచ్చింది. ఆ సెకండ్ రిపోర్ట్ లో ఆయన నెంబర్ కూడా ఉంది, హ్యాక్ అయిన నెంబర్లలో ఆయన ఇది మొత్తం కుట్ర అని ఎప్పుడైతే ప్రకటించినా ఒక అరగంటలోనే ఆయన ప్రకటించే సమయంలోనే అసలు ఈ సెకండ్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఆ సమయంలో ఆయన నెంబర్ కూడా అక్కడ ఉండడం అనేది ఒక దిగ్భ్రాంతికర విషయం. హ్యాక్ అయ్యాడు కాబట్టి ఆ నెంబర్ ఆయన నెంబర్ కూడా అందులో ఉంది. అంటే ఆయన ఒక వైపు చెబుతా ఉన్నాడు, ఆయన నెంబర్ అందులో ఉంది. అంటే స్వయంగా తన ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆయనతో పాటు ప్రహ్లాద్ పటేల్, వీళ్ళిద్దరి నెంబర్లు కూడా హ్యాక్ అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. హ్యాక్ అంటే ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఈ రెండు నెంబర్లకు కూడా అమర్చారు. దీంతో పాటు వరుసగా కథనాలు చూస్తూ ఉంటే, వరుసగా అంటే పరిశోధనాత్మక కథనాలు, ఇవేమి అంటే వేగ్గా ఇస్తున్నాయి కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రూవ్ అవుతున్న కథనాలు చూస్తూ ఉంటే ప్రశాంత్ కిషోర్, రాహుల్ గాంధీ వాళ్లతో పాటు ఇద్దరు, అంటే మొత్తం 2016 నుంచి ఇప్పటి వరకు, అంటే 2016లో దాదాపు, అంటే ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్కి సంబంధించి 2016లో బహుశా ఒప్పందం జరిగి ఉంటుంది మిగిలి, అంటే ఏ దేశాలు క్లయింట్లుగా ఉన్నాయో ఆ దేశాలకి ఎన్ఎస్ఓ, ఇజ్రాయెల్కి సంబంధించి మాతృ సంస్థ ఎన్ఎస్ఓతో ఒప్పందాలు జరిగి ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని ఈ పరిశోధన చేసిన జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ లేవనెత్తుతోంది, ఏంటంటే 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళారు. ఇజ్రాయెల్ టూర్కి ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత కాలం నుంచి పెగాసిస్ హ్యాక్ అయిన ఈ రీసెర్చ్ లిస్ట్లో ఈ నెంబర్లన్నీ కూడా ఉన్నాయి. 2017 తర్వాత కర్ణాటక ప్రభుత్వం పడిపోయే సమయం కానీ, ఆ తర్వాత ముఖ్యంగా అనేక అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతున్న 2018 సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా నిన్న మొన్న బెంగాల్ ఎలక్షన్స్, 2019 ఎలక్షన్స్కు సంబంధించి అనేక మంది జర్నలిస్టులు, ఉద్యమకారులు, భీమా కొరిగావ్కు సంబంధించి ఇలా అనేక అంశాలకు సంబంధించి పాల్గొన్న వాళ్ళ నెంబర్లన్నీ కూడా వరుసగా బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ జనరల్గా ఎన్ఎస్ఓ అనేది ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సంస్థకి, కొన్ని దేశాలు ముఖ్యంగా మా అంటే ఆ దేశాల్లో సైన్యానికి సంబంధించి కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు సంబంధించి కానీ వాళ్ళు ఆ కంపెనీ నుంచి ఈ సాఫ్ట్వేర్ని కొనుగోలు చేస్తారు, ఒప్పందం చేసుకొని అఫీషియల్గానే కొనుగోలు చేస్తారు. అయితే ఇందులో దాదాపు ఇప్పటి వరకు కూడా 15 దేశాలకు సంబంధించి ఈ నెంబర్లు కనిపించినాయి. అంటే 15 దేశాలు ఇది కొనుగోలు అనేది అర్థమవుతుంది. అందులో భారతదేశం ప్రధానంగా ఉంది, దాంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా బహ్రైన్, ఈ మూడింటితో పాటు మొరాకో, అదేవిధంగా అజర్బైజాన్, ఎందుకంటే అజర్బై యుద్ధం జరిగిన దేశాలు అజర్బైజాన్, ఇవన్నీ కూడా. మొరాకోకు సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడిని హ్యాక్ చేయాల్సిందిగా, మొరాకోకి ఫ్రాన్స్కి మధ్య వివాదం ఉంది కాబట్టి ఫ్రాన్స్కు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న స్వయంగా అధ్యక్షుడి నెంబర్లు కానీ ఇవి చేయాల్సిందిగా అక్కడి నుంచి డిమాండ్ వచ్చింది అని చెప్తున్నారు. ఇలా అనేక దేశాలకు సంబంధించి మొత్తం 15 దేశాలకు సంబంధించిన నెంబర్లు అందులో ఉన్నాయి. అయితే ఈ ఇంకా భారతదేశానికి సంబంధించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఈరోజు ఇమ్రాన్ ఖాన్ నెంబర్తో సహా పాకిస్తాన్కి సంబంధించి కూడా కొంతమంది నెంబర్లు హ్యాక్ అయినాయి కాబట్టి, ఇది కూడా అంటే భారత ప్రభుత్వం ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో ఇవి హ్యాక్ అయినాయని చెప్పి పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రకటించాడు. సరే, పాకిస్తాన్ ఎలా ప్రకటించినా ఏమైనా, ముఖ్యంగా మన దేశానికి సంబంధించి ఇంతవరకు ఎన్ఎస్ఓ ఇది మొత్తం కూడా కట్టు కదా కుట్ర అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికి కూడా ఆ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓ భారతదేశానికి మాకు ఒప్పందాలు జరగలేదు అని అనేది ఎక్కడా చెప్పలేదు, ప్రకటించాల, భారతదేశం మా క్లయింట్ కాదు అని అనేది ప్రకటించాల. దాంతోపాటు స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడే ఆ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేశాడు,
ఇజ్రాయిల్ మంత్రులకు ఫోన్ చేసి అసలు ఏంటి ఇదంతా నా నెంబరే హ్యాక్ అయ్యి ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగినప్పుడు అక్కడ వాళ్ళు దీనికి సంబంధించి మేము జనరల్గా ఏ సాఫ్ట్వేర్ని అయినా అమ్మేప్పుడు ఆ దేశానికి సంబంధించి అక్కడ ప్రజాస్వామ్యం ఉందా, అక్కడ మానవ హక్కుల రక్షణ ఎలా ఉంది, ఇది ఈ ప్రభుత్వాలు ఏమైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడతాయి, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే మేము ఈ సాఫ్ట్వేర్ని ఇస్తామని చెప్పి చెప్పినప్పటికి కూడా ఆ సాఫ్ట్వేర్ అందుకున్న దేశాలు లేదా ఇప్పుడు పరిశీలనలో వస్తున్న దేశాల్లో కొన్ని పూర్తిగా అసలు ఉగ్రవాద కార్యకలాపాలు కానీ లేదా యుద్ధాలు జరుగుతున్న దేశాలు కానీ మొరాకో లాంటివి, అజర్బైజాన్, ఇవన్నీ కూడా కొన్ని అంటే భయంకరమైన ప్రమాదకరమైన దేశాలు కూడా అందులో ఉన్నాయి. మొత్తం మీద అంటే ఇండియాలో ఇక్కడ కథనం వచ్చినప్పటికి కూడా ఈ అంశం మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక సంచలనం రేపుతుంది. అయితే ముఖ్యంగా భారతదేశంలో వంశీ గారు రాష్ట్రాలకు సంబంధించి మనం చూస్తే మోన్సాంటో కంపెనీ ఈరోజు వచ్చింది. మోన్సాంటో కంపెనీ బీటీ కాటన్ విత్తనాలు తయారు చేస్తుంది. ఈ విత్తనాలకు సంబంధించి మోన్సాంటో కంపెనీ సంబంధించిన అధికారులను కూడా, ఎందుకంటే ఆ మోన్సాంటోకి మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒప్పందాలు కానీ ఇష్యూస్ నేపథ్యంలో మోన్సాంటో కంపెనీ అధికారుల ఫోన్లు కూడా హ్యాక్ చేయాలి అని అనేది అందులో వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మనం నిన్న కూడా చెప్పుకున్నాం, అదాని కుమారుడి మీద కథనాలు రాసిన వైర్ కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ వాళ్ళ ఫోన్స్ హ్యాక్ చేయడం, ఇలా వరుసగా చూస్తూ ఉంటే అంటే వీటన్నిటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. ఎందుకంటే కుట్ర కట్టు కదా అని చెప్తున్నప్పటికీ మేము అసలు వాళ్ళ క్లయింట్లం కాదు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ ప్రకటన చేయలేదు, లేదా భారతదేశం మా క్లయింట్ కాదు అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ అందించిన ఎన్ఎస్ఓను ప్రకటించలేదు. దీనివల్లే ఈ అంశానికి సంబంధించి పలు అనుమానాలకి తావిస్తోంది. మొత్తం మీద ఈ పెగాసిస్ అనేది ఈరోజు అంటే రైట్ టు ప్రైవసీ అనేది పక్కన పెడితే, మనం ఇంతకుముందు మీరు కూడా చెప్పారు ఇటు మన ఫోన్కు సంబంధించి మన కెమెరా, అదేవిధంగా మన మైక్రోఫోన్ మనకు తెలియకుండా మన జీపీఎస్ ఎవ్రీథింగ్ ఆన్ అయ్యి మన జీవితం మొత్తం కూడా ఆ ఫోన్ లేదా ఆ సంస్థ ఆ సాఫ్ట్వేర్ చేతిలోకి వెళ్ళిపోతాయి అని అనేది ఈరోజు. అయితే ఇంకా సిరీస్ ఆఫ్ కథనాలు ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఆ లిస్టులో మీరున్నారో లేకపోతే అంటే 2017లో జరిగిందంటే దీనికి చాలా రాజకీయ పరమైన అంశాలు ముడిపడి ఉంటాయి. ఎలక్షన్ల ముందు ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకొని దానికి అనుగుణంగా రాజకీయపరమైన వ్యూహాలు వేసి ఆ రకమైనటువంటి ఎత్తుగళ్ళు వేసి ఆ రకమైనటువంటి పొత్తులు పెట్టుకొని ఆ రకమైనటువంటి ఎన్నికలు నిర్వహించి ఆ రకమైనటువంటి కట్టడలు చేసి ఎన్ని వ్యూహాలు ఎన్ని అమలు చేస్తుంటారు. అయితే మొత్తానికి మీరు అన్నట్టుగా ఒక పాయింట్, మేము భారతదేశానికి ఇవ్వలేదని ఎవరైతే ఇజ్రాయెల్ గవర్నమెంట్ చెప్పాలి, ఎన్వోఎస్ చెప్పాలి, ఎన్ఎస్ఓ చెప్పాలి, లేదు అని అంటే భారతదేశం మేము వాళ్ళతో ఒప్పందం చేసుకోలేదని చెప్పాలి. ఈ రెండిట్లో ఒకటి చెప్పాలి, లేదు ఏదైనా ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేసి ఆ కమిటీ చేతన కొంత విచారణ చేయమని చెప్పాలి. ఈ మూడిట్లో ఏది జరిగిద్దో ఏమి జరగద్దో చూద్దాం. సరే అంటే ఏది జరగదు కూడా, ఎందుకు జరిగింది జరగదు ఎందుకు, పార్లమెంట్లో ఆ స్థాయిలో బలం ఉన్నప్పుడు, ఆ స్థాయిలో పార్లమెంట్లో కావాల్సినటువంటి శక్తి ఉన్నప్పుడు, ఆ స్థాయిలో రాష్ట్రాలు మొత్తం కూడా కనీసం అడగలేని ప్రశ్నించలేనటువంటి ఒక ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏం అడుగుతారు, ఎవరైనా ఏం మాట్లాడతారు అంటే ఆ రకమైనటువంటి సంఖ్య. ఇక్కడ ఇంకొక అంశం వంశీ గారు, అంటే మన రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా ఈ మొత్తంలో కూడా అసలు టైం టు టైం హ్యాక్ అయిందని చెప్తుంది ప్రశాంత్ కిషోర్ది. మరి ప్రశాంత్ కిషోర్ చేత ఎన్నికల వ్యూహాలు కానీ లేదంటే పథకాలు కానీ మొత్తం ఆయన సర్వీసెస్ తీసుకున్న రాష్ట్రాలు ముఖ్యంగా అంటే మిగిలిన రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి, ఇటు డిఎంకే కానీ టీఎంసీ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన తెలుగు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వ ఎంపీలు ఎవరు కూడా దీనికి సంబంధించి పీకే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వాళ్ళు పార్లమెంట్లో నిలదీయకపోవడం అనేది కొంత బాధాకరమైన అంశమే. అప్పుడు అటువైపు ఉన్నాడు, ఇప్పుడు అతను అటువైపు లేడు కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోరు, అప్పుడు మోడీ వైపు ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఫోన్ ట్యాపింగ్ అవసరంలా, ఎప్పుడైతే అతను బయటకు వచ్చి ఇంకొక పందా తీసుకున్నాడో అప్పుడు అతను ఫోన్ ట్యాపింగ్ అవసరమైంది. వైసీపీకి అధికారం ఎలక్షన్ల ముందు అతనితో అవసరం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు కదా. ఇతను రాహుల్ గాంధీతో కలిసి థర్డ్ ఫ్రంట్ అనో లేకపోతే ఇంకో తృతీయ ఫ్రంట్ అనో ఇంకొక ఏదో పనిలో ఉన్నాడు, అట్లాంటప్పుడు ఎందుకు. అందుకని ఒకే ఒక్క వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి మాత్రమే రాజ్యసభలో ఆయన ఒక్కడు మాత్రమే అడుగుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి రాజకీయాల్లో ఏం జరిగిద్దో మనం ఊహించుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు, పరిణామాలను అర్థం చేసుకోవచ్చు. సరే ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వటం అయితే మంచిది. ఇందాక ది కామెంట్లో భోగాది వెంకటరాయుడు గారు కూడా ఒక కామెంట్ చెప్పాడు, దాని గురించి చెప్తూ అసలు నిజం చెప్పటం అనేటువంటిది ఒకే ఒక్క తెలిసిన వ్యక్తి, అబద్ధం తెలియని వ్యక్తి ఎవరో అంటే నరేంద్ర మోదీ గారు. అందుకని ఆయన ఈ అంశాలకు సంబంధించి ఏది చెప్పినా అది నిజంగా భావించాలని చెప్పని ఆయన జర్నలిస్ట్గా తనకున్నటువంటి ఆ
అనుభవంతో కూడినటువంటి ఒక వ్యంగ్యాస్త్రాన్ని వదిలేడు అని అనుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఇదైతే ఇప్పుడు ఇప్పుడుతోటి కాదు, ఇందుట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు, కేసీఆర్ గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకా లేకపోతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళ పేర్లు అన్నీ వస్తాయి. అన్ని లిస్ట్ అంతా, జాబితా అంతా వచ్చి చివరికి ఇది ఎట్నుంచి ఎటుపోయి ఎట్నుంచి ఎటు వెళ్ళిద్దో చూద్దాం అజిత్ గారు. ఇక నెక్స్ట్ టాపిక్లో చూస్తే సీమను ముంచిన సీఎం ఏంది అంటున్న మైసూరారెడ్డి. అజిత్ గారు, ఏంటి మైసూరారెడ్డి గారు 6 నెలలకు ఒకసారి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ కుదరదు నేను ఉండాలని అంటారు? ఇప్పుడు వాటర్కి సంబంధించిన సమస్య 15 రోజులు పైగా జరుగుతూ ఉంది. 15 రోజులు పైగా జరుగుతూ ఉన్నప్పుడు నీ వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూ వస్తున్నప్పుడు మరి ఎందుకని ఈ 20 రోజుల క్రితమే నీళ్లు సంబంధించే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు మరి కర్నూలులో టెంట్ వేసుకొని ధర్నా చేయటం, లేదా అప్పుడు కూడా ఒక అంశాన్ని తీసుకొని రావటం, అప్పుడు కూడా మాట్లాడటం, అప్పుడు ఏం చేయలేదు? కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు దానిపైన రెస్పాండ్ అవుతున్నారు. సరే, ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయిన అంశాలన్నీ బాగానే ఉన్నాయి మాట్లాడిని, కానీ అది మాట్లాడేటువంటిది ప్రతి సందర్భంలో కూడా మాట్లాడితే బాగుంటుంది కదా, ఏంటిది ఈ గ్యాప్? గారు, అంటే మైసూరారెడ్డి గతంలో ఈ కృష్ణా జలాల వివాదానికి సంబంధించి వచ్చినప్పుడు మన స్టూడియోలోనే మాట్లాడడం జరిగింది. అంటే ఆయన జనరల్గా ఆయన వైఖరికి భిన్నంగా ఆయన కొంత సంయమనం పాటిస్తున్నట్టున్నాడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని. కానీ ఈ దీనికి సంబంధించి కృష్ణా జలాలకు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో పాటు పోతిరెడ్డిపాడు దగ్గర నిర్మించబోతున్న సంగమేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి, రాయలసీమ ఎత్తిపోతల పథకం, దాన్ని పూర్తిగా సమర్థించి ప్రభుత్వం అగ్రెసివ్గా ముందుకెళ్ళాలి, అది పూర్తిగా మన హక్కు అని చెప్పి ఆ రోజు మైసూరారెడ్డి చెప్తూనే ఇంకా అనేక అంశాలు, అంటే ప్రభుత్వం పూర్తిగా అవగాహన రాహిత్యంతో వెళ్తోందనని ఆయన ఆ రోజు చెప్పాడు. సరే, కొంత ఆయన స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. కానీ ఈరోజు ఆయన స్పందించాల్సి వచ్చిన దానికి కూడా కారణం ఆయన చెప్తున్నాడు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో విడుదల చేసిన గెజిట్కి సంబంధించి, ఒకవైపు మనం అధికార పార్టీ నుంచి మనం చూసాం వంశీ గారు, మేము మీసాలు మెలేయలేదు, లేదంటే తొడలు కొట్టలేదు, ఏమి చేయకుండా మేము కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సింది సాధించామని అంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్, 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు అన్నీ కూడా కృష్ణా గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకువెళ్తూ కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్కి సంబంధించి అది ఆంధ్రప్రదేశ్ విజయంగా స్వయంగా మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ వాస్తవానికి చూసుకుంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదే దానిని చూసి అది ఒక విజయంలాగా చూడడం అంటే నిలువున రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు పూర్తిగా మన ప్రాజెక్టులు మన నీళ్లు అన్ని కూడా కేంద్ర పరిధిలోకి వెళ్తా ఉంటే ఎవరైనా గగ్గోలు పెట్టాల్సింది పోయి ఇదేంటని. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏమో దాన్ని పూర్తిగా తప్పుబడుతూ అసలు దీని వెనక ఇంకా నీటి తీరువ పన్ను కూడా విధించే అవకాశం కనిపిస్తోంది, ఇదంతా అసలు కేంద్రం పరిధిలోకి వెళ్ళడం ఏంటి, రాష్ట్ర ప్రాజెక్టులు మన సాగునీటి హక్కులు హరించడమే అని తెలంగాణ అంటుంటే ఇది మా విజయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనడంతో ఇప్పుడైనా మాట్లాడకపోతే ఇక కుదరదు అని అనుకుని మైసూరారెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. దీంట్లో ప్రధాన కారణం వంశీ గారు, ముఖ్యంగా ఈరోజు మనం రాయలసీమకు సంబంధించి చూస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ పథకం ద్వారా అటు హంద్రీనివాకి, అదేవిధంగా గాలేరు నగరికి, దీంతోపాటు మొత్తం 3 ప్రాజెక్ట్స్కి రాయలసీమలో గండికోట రిజర్వాయర్కి, వీటన్నిటికి కూడా పోతిరెడ్డిపాడు నుంచి ఈ నీళ్లన్నీ కూడా వెళ్ళాలి. ఇవన్నీ కూడా అంటే అష్యూర్డ్ వాటర్ ఏం కాదు, అంటే నికర జలాల నుంచి కేటాయించిన నీళ్లు కాదు. ఒక రకంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని పెంచుకుంటూ 884 అడుగుల ఎత్తుకి పెంచినప్పుడు అక్కడి నుంచి నీళ్లు విడుదల చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టులకు నీళ్లు వెళ్తాయి. దానికి సంబంధించే ఒకవైపు ఇటు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా నెట్టెంపాడు కానీ ఇవన్నీ కట్టినప్పుడు అక్కడ పోతిరెడ్డిపాడు వన్స్ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కనుక ప్రారంభిస్తే 700 అడుగుల నుంచే నీళ్లు డ్రా చేసే అవకాశం ఉంది కాబట్టి పోతిరెడ్డిపాడు నీళ్లని కిందకి విడుదల చేయడానికి వీలు కాదు కాబట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నామని అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అక్కడి నుంచే వివాదం వచ్చింది. ఆ వివాదం కారణంగానే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసింది, ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అంటే అసలు వివాదమే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కావాలి అని చెప్పి దానికోసం తలపెట్టిన ప్రాజెక్టు సందర్భంగా నెలకొన్న వివాదము లాస్ట్కి అసలు ఆ నీళ్లకి మీకు సంబంధం లేదని చెప్పి కేంద్రం గెజిట్ విడుదల చేస్తే ఆ మిగిలిన ఏ ప్రాజెక్టులకైతే నీళ్లు కావాలంటూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిందో ఆ ప్రాజెక్టులకి నీళ్లు అనేది ఇక అసాధ్యం. ఎందుకంటే ప్రాజెక్టులు కాదు. ఎక్కడైతే మరి ప్రభుత్వ పెద్దలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం చూశారని చెప్తే, మరి ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసే,
సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాయలసీమ వాసే, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గారు రాయలసీమ వాసే, అనిల్ కుమార్ యాదవ్ గారు రాయలసీమ వాసే, పొద్దున పొద్దిరెడ్డిపాడు నీళ్ళంటే మరి నెల్లూరు వెళ్ళాలి కదా, మరి మరి వెలుగొండ ప్రాజెక్టుకి అవసరమే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు మరి వీళ్ళందరికీ లేనటువంటి ముఖ్యమంత్రికి ఎంతమంది ఎంతో అవగాహనతో వాళ్ళు మాట్లాడినటువంటి దాన్ని మరి ఎట్లా మైసూరారెడ్డి గారు తప్పుబడతారు వంశీ గారు? అంటే దీనికి పెద్ద అవగాహన కూడా అవసరం లేదనేది మనకు కనిపిస్తూ ఉంది కళ్ళెదుట. 880 అడుగులకి పైన ఎత్తుకి పోతిరెడ్డిపాడు నీళ్లు వస్తే గానీ ఆ రిజర్వాయర్లకి నీళ్లు వెళ్ళవు. అక్కడికి వెళ్లే లోపలే కింద నుంచి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఆ రిజర్వాయర్లకు పోని నీళ్లు కావాలి అని అంటే అది పూర్తిగా చట్టబద్ధత ఆ రిజర్వాయర్లకి కల్పించి ట్రిబ్యునల్స్ అన్ని ఆ రిజర్వాయర్లను గుర్తించినయ్యా అంటే ఇంతవరకు కూడా చట్టబద్ధత లేదు ఆ రిజర్వాయర్లకు సంబంధించి. ఆ చట్టబద్ధత అడగడంలోనే ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా కనీసం ఒక అడుగు కూడా ముందుకేయలేదు. చట్టబద్ధత లేని ఆ రిజర్వాయర్ల అక్కడ ఉన్నప్పుడు రాయలసీమ నీళ్ల కోసం, ఎందుకంటే మొత్తం రాయలసీమ ప్రాంతం స్వయంగా కేసీఆర్ఏ స్పందించిన ప్రాంతం, అది అక్కడ పరిస్థితి అలా ఉంటుంది. అలాంటి వాటి కోసం అక్కడ ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్ల కోసం వైఎస్ఆర్ చాలా పెద్ద ఎత్తున పోరాడు. ఆ రోజు పోతిరెడ్డిపాడు నుంచి అష్యూడ్ వాటర్ ఆ ప్రాజెక్టులకు కావాలి అని చెప్పి ఆయన హెడ్ రెగ్యులేటర్ ఎత్తి పెంచినప్పుడు దాదాపు అసలు తెలంగాణ ఉద్యమానికి కూడా అదే కారణమైంది. రాష్ట్ర విభజనకు కూడా మూలం అదే పడింది వంశీ గారు. అలాంటిది అసలు దాన్ని బేస్ చేసుకొని నువ్వు ప్రాజెక్ట్ కడతా, దానివల్ల ఇంత వివాదాలు వచ్చి దాని మీద కేంద్రానికి కంప్లైంట్ చేస్తే అసలు వాటికే నీళ్లు లేకుండా వాటికే గుర్తింపు లేకుండా ఈరోజు గజెట్ రిలీజ్ చేస్తే అది ఎలా అసలు అంటే పూర్తిగా దాన్ని ఎలా స్వాగతించాలి అని అనేది సామాన్య మానవులు కూడా దీన్ని అంటున్నారు. ఆ రోజు తెలంగాణకు సంబంధించి ప్రకటనలు వచ్చినాయి వంశీ గారు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన లేకుండా దీన్ని స్వాగతిస్తుంది, ఇది ఆ రెండు రాష్ట్రాలకి ముప్పు అని తెలంగాణ ముఖ్యమంత్రి కానీ లేదా తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ మేధావులు కానీ స్వయంగా అన్నారు వంశీ గారు. అది ఎందుకు ఆ కనీస అంటే ఎందుకంటే ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టుకి అనుమతి లేని ప్రాజెక్టుల కిందే అక్కడ ఉంది. దాంతోపాటు మనం ఇంతకు ముందు అనుకున్నాం కండలేరుకి నీళ్లు కావాలి అని అంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు నుంచి కండలేరు ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు ప్రకాశం ఈ రోజు రాయలసీమ ఇరిగేషన్ మీద వదిలిపెడితే మీరు కేసీఆర్ తో పాటు సమానంగా చెప్పేట్టున్నారు. సరే ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి అంటే సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సరే మొత్తానికి ఆ రోజు మొత్తానికి ప్రభుత్వాన్ని తెలంగాణని మేము వెనక్కి ఆపగలిగాము అని చెప్పని ఒక మొత్తానికి ఆ ఉత్సాహంలో ఆ ఆనందంలో ఆ తన్మయత్వంలో ఏదో మొత్తానికి జబ్బులు దర్చుకునే పనిలో చెప్పారు. ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఇప్పుడు దానికి ఏం సొల్యూషన్ ఉంది, దానికి ఏం చేస్తారు? ప్రజలందరూ అయితే వాళ్ళు చేసినటువంటి కేంద్ర గజెట్ వలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రత్యేకంగా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ నెల్లూరు ప్రకాశంతో కలిపినటువంటిది మొత్తం కూడా రైతాంగం సర్వనాశనం అవుతారనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. సరే ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నాయి, కొద్దిగా గొప్ప నీళ్లు వస్తున్నాయి వంశీ గారు. ఇక్కడ అంటే మైసూరారెడ్డి ఇంకొక విషయం ప్రధానంగా ఒక మాట అన్నాడు, అది ఎందుకంటే అది కొంత మనకి భవిష్యత్తులో ఇంకొక ప్రమాద ఘంటికను కూడా మోగిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయామనే ఒక భావనలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక మాట అన్నాడు, ఇదే మాకు గనక మా రాష్ట్రం గ్రేటర్ రాయలసీమ కంటూ ఒక ప్రభుత్వం ఉంటే ఇలా జరిగేదా అని చెప్పి అన్నాడు. అంటే ఆయన చెప్పకనే గ్రేటర్ రాయలసీమ అనేది సపరేట్ రాష్ట్రంగా కావాలి అని అనేది ఈరోజు చెప్పకనే చెప్పాడు వంశీ గారు. ఇది ప్రభుత్వం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు, రాజశేఖర్ రెడ్డి ఎవరు, జనమందరూ ఏమన్నా కృష్ణా జిల్లా వాళ్ళంతా దుర్మార్గులను వాళ్ళని తిడుతుంటారు, మొత్తం పెత్తనం చేసేదంతా ఏమైనా రాయలసీమ వాళ్ళే కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది గోళ, అసలు జిల్లాకు ఒకటి చేసేస్తే పోయిద్దాం అసలు గొడవ లేకుండా. ఒక రకంగా ఈరోజు గ్రేటర్ రాయలసీమకు సంబంధించి ఒక ఉద్యమానికి ఉద్యమం స్టార్ట్ అవడానికి కూడా ఇదే కారణం అవుతుందేమో అని అనేది ఈరోజు కనిపిస్తోంది వంశీ గారు. థ్యాంక్ యూ. Yes, sir. Thank you.